ఈ చేవెల్ల నియోజకవర్గంలోని మరి ముఖ్యంగా కేటీఆర్ గారిది 400 ఎకరాల భూమి ఉంది, మేకన్గడ్డలో 40 ఎకరాల భూమి ఉంది, జన్వాడలో 360 ఎకరాల భూమి ఉంది, అదేవిధంగా కవిత గారిది కూడా భూమి ఉంది, సంతోష్ గారిది కూడా భూమి ఉంది. ఇది కేవలం టీఆర్ఎస్లో జీవన్ రెడ్డి గారిది కూడా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిది కూడా భూమి ఉంది. మరి ఈ రాజకీయ నాయకుల కోసం ఎమ్మెల్యేలు మరి మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ భూములకు ధరలు రావాలని అకస్మాత్తుగా ఎత్తేస్తున్నామని ప్రకటన చేసినారేమో అనేది రైతుల్లో కూడా ఒక అనుమానం ఉంది. కాకపోతే ఇది మాత్రం అమలు చేసి ఉంటే మాత్రం రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు.